సమాజపు నిస్సిగ్గుమచ్చ అని చెప్పి ఒక కవిత ఉంది. ఒక మహిళ మతి స్థిమితం లేని మహిళ మీద, అంటే ఆమె గర్భం ధరించి రోడ్డు మీద నడుస్తూ పోతుంది. నేను నా జీవితంలో ఎప్పుడూ అంత బాధపడలేదు. అంటే మతి స్థిమితం లేని మహిళల మీద కూడా రేపులు జరుగుతాయా? ఇది నేను పేపర్లో చదివాను. చదివిన తర్వాత ఆమెకు గర్భమైన తర్వాత ప్రజలు అడుగుతూ ఉంటారు, ఈ గర్భం ఎవరు చేసిందని ఆమెను అడిగితే దేవుణ్ణి చూపెట్టేది ఆమె. అది నేను ఒక పోయం రాశాను, సమాజపు నిస్సిగ్గుమచ్చ అని చెప్పి. రోజు కాసింతసేపు నువ్విక్కడ దినంగా కలవర పెడతావు. ఈ రహదారి మొత్తం నీ చిరునామాగా నమోదు చేసుకున్న వాళ్ళం. చౌరస్తాలో నీ పిచ్చి చూపుల నవ్వుల్లో చిక్కక సరదా చౌరస్తాలో నీ పిచ్చి చూపుల నవ్వుల్లో చిక్కక సభ్యతా పరదాలు వేసుకున్న వాళ్ళం. జాలి చూపుల్ని కురిపించి మనసు కల్లోలం చేసుకున్న వాళ్ళం. ఖచ్చితంగా ఇక్కడెక్కడో మానసిక గాయాన్ని మోస్తూ పిచ్చి పిచ్చిగా ఉండి ఉంటావని స్థిమితపడ్డవాళ్ళమే. బతుకు చీకటి తెలిసిందే కానీ చీకట్లో నీ బతుకు ఆలోచన కందక నిజంగా మోసపోయిన వాళ్ళం. నీకేం సమాజం జారవిడుచుకున్న సిగ్గుని నీ గర్భంలో చీకటి శకలంగా భద్రపరుస్తున్న దానివి. ఏ చీకటి కోరికల నెగళ్లలో యవనంగా పరిగణించబడ్డావో, ఏ దుర్మార్గపు దేహపు బిగి కౌగిలిలో శరీరంగా హత్తుకోబడ్డావో, ఏ నిర్లజ్జ స్పర్శ పులకింతలకు మాంసపు ముద్దగా నలిగిపోయావో, ఎన్ని గాయాల దేహానివో, ఎన్ని అలజడుల తాకిడివో, దాడి దేహాల మీద కాదు మతి స్థిమితం లేని అంగాల మీద జరిగిన సాక్షిగా సమాజపు నిస్సిగ్గుమచ్చను మోస్తూ ప్రపంచ చౌరస్తాకెక్కావు అని చెప్పి ఆ పిచ్చి తల్లికి హృదయమైన కవిత రాశాను.